హలో మై డియర్ ట్రేడర్స్, ఈ వీడియోలో మనం శామ్కో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ యాప్లో బై ఆర్డర్ విండో అండ్ సెల్ ఆర్డర్ విండో ఎలా ఉంటుంది అండ్ జీటీటీ ఆర్డర్ మనకు ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్కి టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 777-939-24291. శామ్కో సెక్యూరిటీస్లో డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు శామ్కో సెక్యూరిటీస్లో ఫ్రీ డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 777-939-24291. శామ్కోకి వచ్చేసి మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్, నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ఉంది అండ్ వెబ్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ట్రేడర్స్, ప్రీవియస్ వీడియోస్లో శామ్కో మొబైల్ ట్రేడింగ్ యాప్లో వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవడం, ఈక్విటీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్క్రిప్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవడం అనే వీడియోస్ తీయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. మీరు ఎందులో బై ఆర్డర్ లేదా సెల్ ఆర్డర్ ప్లేస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయగానే శామ్కో మొబైల్ ట్రేడింగ్ యాప్లో బై అండ్ సెల్ అని చెప్పేసి ఇలా కనిపిస్తాయి. మీరు బై ప్లేస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటే బైపై సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు శామ్కో మొబైల్ ట్రేడింగ్ యాప్లో బై ఆర్డర్ విండో అనేది ఇలా కనిపిస్తుంది. సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేయాలనుకుంటే సెల్పై సెలెక్ట్ చేయండి. మీకు సెల్ ఆర్డర్ విండో అనేది ఇలా కనిపిస్తుంది శామ్కో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ యాప్లో. ట్రేడర్స్, ఇది వచ్చేసి బై ఆర్డర్ విండో. ప్రోడక్ట్ టైప్లో ఇంట్రాడే అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవడం జరిగింది. కొత్త వాళ్ళకైతే ఓవర్ నైట్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైతే సెట్టింగ్స్ చేసుకోకుండా బై ఆర్డర్ విండో ఓపెన్ చేస్తారో వాళ్ళకు ఓవర్ నైట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవడం అంటే డాష్బోర్డ్లోకి వెళ్ళండి, సీ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది, అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, అకౌంట్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రోడక్ట్ టైప్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి, ఆర్డర్ టైప్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళి మనం మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ టైప్ ప్రిఫరెన్సెస్కి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది, క్యాష్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఓవర్ నైట్ కావాలా ఇంటర్డే కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాష్ మార్కెట్ చేసే వాళ్ళైతే మీకు ఇంటర్డే కావాలంటే ఇంటర్డేపై టిక్ చేయాలి, డెలివరీలో కావాలి అనుకున్నప్పుడు డెలివరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, డెలివరీ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంటుంది, అప్లైపై సెలెక్ట్ చేసి మీరు ఆ సెట్టింగ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ చేద్దాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఫ్యూచర్స్లోకి వెళ్ళండి. ఫ్యూచర్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఓవర్ నైట్, ఇంటర్డే, కవర్, బ్రాకెట్ ఆర్డర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఫ్యూచర్లో నేను ఎప్పుడు సరే ఇంటర్డే ట్రేడింగే చేస్తాను అనుకునే వాళ్ళు ఇంటర్డేని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైతే బై ఆర్డర్ విండో ఓపెన్ చేస్తారో ప్రతిసారి ఇంటర్డేనే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాను, నేను 5 to 10 days లేదా 1 month హోల్డింగ్ పెడతాను అనుకునే వాళ్ళు ఓవర్ నైట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడు బై ఆర్డర్ విండో ఓపెన్ చేసినా సరే ఓవర్ నైటే మీకు కనిపిస్తుంది. ఓకే, ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఆప్షన్స్లో చూస్తే ఓవర్ నైట్, ఇంటర్డే, బ్రాకెట్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్స్లో ప్రతిసారి క్యారీ ఫార్వర్డ్ అంటే హోల్డింగ్ చేసేవాళ్ళు ఓవర్ నైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓవర్ నైట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడు బై ఆర్డర్ విండో ఓపెన్ చేసినా ఓవర్ నైటే అని చెప్పేసి ఓపెన్ అవుతుంది.
ఆప్షన్స్లో డే ట్రేడింగ్ చేసేవాళ్ళు, అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు, ఈరోజు కొనేసి ఈరోజే అమ్మేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రాడే అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లై చేయండి. అప్లై అని చెప్పి సెలెక్ట్ చేయగానే ఈ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. నేను ఆప్షన్ ట్రేడింగ్లో ఇంట్రాడే అని చెప్పేసి సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ప్రతిసారి బై ఆర్డర్ విండో కానీ లేదా సెల్ ఆర్డర్ విండో కానీ ఓపెన్ చేసినప్పుడు ఇంట్రాడే మాత్రమే కనిపిస్తుంది. నాకు ఇక్కడ కనిపించే స్క్రిప్ట్ వచ్చేసి నిఫ్టీ 23,000 కాల్, అంటే ఇది నిఫ్టీ ఆప్షన్ స్క్రిప్ట్. నేను ఆప్షన్స్లోకి వెళ్ళి ఇంట్రాడే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు బై ఆర్డర్ విండో ఓపెన్ చేసినా సరే లేదా సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసినా సరే నాకు ఇక్కడ ఇంట్రాడే అని చెప్పేసి కనిపిస్తుంది. ఎందుకంటే నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓవర్ నైట్ని కాస్త ఇంట్రాడేకి మార్చుకోవడం వల్ల నాకు ఇంట్రాడే అనే కనిపిస్తుంది. మీకు ఓవర్ నైట్ కావాలా ఇంట్రాడే కావాలనేది మీ చాయిస్. ఇంకొంతమంది ఆర్డర్ టైప్లోకి వెళ్తే ఆర్డర్ టైప్లో నేను లిమిట్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. మీకు డీఫాల్ట్లో కూడా లిమిట్ అనే వస్తుంది కొత్త వాళ్ళకు కూడా, సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని వాళ్ళకు కూడా. ఈ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవాలంటే సేమ్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. సీ యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, అకౌంట్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఆర్డర్ టైప్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లిమిట్ మార్కెట్ స్టాప్, లిమిట్ స్టాప్ లాస్ మార్కెట్ అని చెప్పేసి కనిపిస్తుంది. నేను ఇక్కడ లిమిట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్లో కానీ ఫ్యూచర్స్లో కానీ లేదా ఎందులో కానీ మార్కెట్ ప్రైస్కి ఎంట్రీ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మార్కెట్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు బయర్ విండో ఓపెన్ చేసినా సరే సెల్లర్ విండో ఓపెన్ చేసినా సరే డైరెక్ట్గా మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ మార్కెట్ అంటే ఏంటంటే ప్రజెంట్ నడుస్తున్న ప్రైస్లో డైరెక్ట్గా ఎంట్రీ అవ్వడం. ఈ లిమిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్లో ప్రైస్ నడుస్తుంది, బట్ నేను ఎంట్రీ అయ్యేది 90 రూపీస్లోనే, 100 రూపీస్లో నడుస్తుంది, నేను 90 రూపీస్లో ఎంట్రీ అవుతాను అని చెప్పేసి 90 రూపీస్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఈ లిమిట్ ఆర్డర్ అనేది పనిచేస్తుంది. నేను ఆప్షన్స్లో లిమిట్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది, మార్కెట్ కాకుండా లిమిట్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. అంటే 100 రూపీస్లో ఏదన్నా ప్రైస్ ప్రీమియం ప్రైస్ నడుస్తూ ఉంటే 95 లేదా 90 రూపీస్లో నా ఆప్షన్గా నేను ఆర్డర్ ప్లేస్ చేద్దాము అని చెప్పేసి లిమిట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ట్రేడర్స్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడర్ విండోలో మీకు క్వాంటిటీ ప్రైస్ వితిన్ వ్యాలిడిటీ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా, ఇవేంటో చూద్దాం. క్వాంటిటీ 1 lot = 25 QTY అని చెప్పేసి ఉంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది నిఫ్టీ 23,000 కాల్, అంటే ఆప్షన్ స్క్రిప్ట్. నిఫ్టీ 1 lot = 25 క్వాంటిటీ అనమాట, అది డీఫాల్ట్గా మీకు ఇక్కడ మీకు వచ్చేస్తుంది. 2 lots పెట్టే వాళ్ళు ఇక్కడ ఏం ఎంట్రీ చేయాలంటే 25 తర్వాత 50 ఎంట్రీ చేయాలి. 3 lots తీసుకునే వాళ్ళు 75 అని చెప్పేసి ఎంట్రీ చేయాలి. ఓకే, అంటే 1 lot = 25 అని చెప్పేసి అన్నాడు. మీరు ఇక్కడ 2 lots కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే 50 అన్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ వితిన్ అని చెప్పేసి ఉంది. ప్రైస్ వితిన్ అంటే ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకున్నది లిమిట్ కాబట్టి మీకు నచ్చిన ప్రైస్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి ఆప్షన్ అన్నమాట. మీరు మార్కెట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రైస్ ఎంట్రీ చేయడానికి ఉండదు, ఇక మార్కెట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంది. ఓకే, మార్కెట్ ప్రొటెక్షన్ 2.5 అని ఉంది, అంటే ద బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్లో అది ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ లిమిట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ వితిన్ మీకు నచ్చిన ధరని ఇందులో ఎంట్రీ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. 565 అనేది ప్రైస్ ఉంది, బట్ మనకు ఇక్కడ 500 రూపీస్కి ఎంట్రీ అవుదాము అనుకుంటే 500 రూపీస్ అనేది ఎంట్రీ చేసి మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్వాంటిటీ 50 అని చెప్పేసి ఎంట్రీ చేశాం కాబట్టి 500 రూపీస్కి ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు, అంటే మార్కెట్లోకి ఎంట్రీ అయినప్పుడు 501 రూపీస్కి వెళ్ళిరు అనుకోండి, మీకు 50 రూపీస్ ప్రాఫిట్. 502 రూపీస్కి వెళ్ళిండ్రు అనుకోండి, మీకు 100 రూపీస్ ప్రాఫిట్. అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది ఎంత ఉంటుందో పాయింట్కి అంత ప్రాఫిట్ లేదా అంత లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డీఫాల్ట్గా 25 అని చెప్పేసి ఎంట్రీ చేశారు కాబట్టి నేను ఇక్కడ 25నే ఎంట్రీ చేస్తున్నాను.
ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ విత్ ఇన్ అనేది ఇక్కడ 565 రూపీస్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను నాకు నచ్చిన ప్రైస్ని ఎంట్రీ చేశాను 500 రూపీస్, అంటే 500 రూపాయలకి నేను ఎంట్రీ పాయింట్ తీసుకుంటాను. ప్రజెంట్ మార్కెట్ 565 రూపీస్ ఉంది అని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ కాదు, నేను ఇంట్రడే, అంటే ఈ 500 రూపీస్కి ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత ట్రేడ్ అనేది ఇదే రోజు కంప్లీట్ చేస్తాను, రేపు ఎల్లుండి అలా కంటిన్యూ హోల్డింగ్ పెట్టాను అని చెప్పేసి నేను ఇక్కడ ఇంట్రడే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 500 రూపీస్ని హోల్డింగ్లో పెడదాము, ఒక వారం రోజులు ఉందాము, 600 రూపీస్కి వెళ్ళిన తర్వాత తీసేద్దాము అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ పెట్టుకోండి, ఎందుకంటే అదే రోజు రాకపోయినా నెక్స్ట్ డే అన్న వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాలిడిటీ అని చెప్పేసి ఉంది కదా, వ్యాలిడిటీ ఎప్పుడు కూడా డిఫాల్ట్గా డే అనే ఉంటుంది మీకు, అది డేలోనే ఉంచండి, మనకు ఐఓసీ కానీ సిఓఎల్ కానీ అవసరం లేదు, ఆ డేనే ఉంచేయండి సరిపోతుంది, ఎటువంటి చేంజ్ అయిన అవసరం లేదు. నెక్స్ట్ శాంకో మొబైల్ ట్రేడింగ్ యాప్లో బయర్ విండో ఓపెన్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రా ఆప్షన్ ఇక్కడ ఏఎంఓ అని చెప్పేసి కనిపిస్తుంది. ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్, అంటే మార్కెట్ క్లోజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ 7:20 PM అవుతుంది, 7:20 PMకి రేపు పొద్దున్న 9:15 నిమిషాలకు మనకు మార్కెట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మనకు ఎగ్జిక్యూషన్ జరగాలి నేను ఎంట్రీ చేసిన ప్రైస్కి, నేను రేపు ట్రేడ్లో ఆటోమేటిక్గా జాయిన్ అవుతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ ఏఎంఓ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన ప్రైస్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ 7:21 PM కాబట్టి మార్కెట్ ఇప్పుడు క్లోజ్లో ఉంటుంది. నిఫ్టీ ఆప్షన్ మార్కెట్ టైమింగ్ ఇది కాదు, 3:30కి క్లోజ్ అయిపోయింది, 7:21 PM అవుతుంది ప్రజెంట్ టైము. రేపు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఒక 500 రూపీస్ నుంచి మార్కెట్ ఓపెన్ అయితే కనుక నేను ఎంట్రీ పాయింట్ తీసుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఏఎంఓ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకే, మనం ఇక్కడ నిఫ్టీ 23,000 కాల్ తీసుకున్నాం, ఇంట్రడే అంటే ఈరోజే కంప్లీట్ చేద్దాము ట్రేడ్ని అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ఇంట్రడేని సెలెక్ట్ చేసాం. ఆర్డర్ టైప్ లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే నాకు నచ్చిన ప్రైస్లో నేను ఎంట్రీ అవుతాను అని చెప్పేసి లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ 565 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నా కూడా ప్రైస్ విత్ ఇన్లో 500 రూపీస్ అనేది ఎంట్రీ చేయడానికి మనకు ఆప్షన్ దొరికింది. ఇకపోతే నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 1 lot = 25 quantity. ఈ 25 quantity ఇక్కడ డిఫాల్ట్గా ఓపెన్ అయిపోయింది, మనకేమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు, 50 తర్వాత 75 తర్వాత 100 ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్వాంటిటీ మీరు ఎంత అయితే పెడతారో మార్కెట్లోకి ఎంట్రీ అయిన తర్వాత పాయింట్కి అంతే ప్రాఫిట్ లేదా అంతే లాస్ అనేది ఉంటుంది. 500 రూపీస్కి తీసుకున్నాం, 501కి వెళ్ళింది, 25 రూపీస్ ప్రాఫిట్. 500 నుంచి 499 రూపీస్కి వచ్చింది, -25 రూపీస్, అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ప్రివ్యూ ఆర్డర్, ప్రివ్యూ ఆర్డర్ అంటే మీరు ఇంకొకసారి ఆర్డర్ని చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది చూపిస్తుంది. క్విక్ ట్రేడ్ అని చెప్పేసి ఉంది, క్విక్ ట్రేడ్ అంటే డైరెక్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే 500 రూపీస్ వస్తుందో, ఇప్పుడు ప్రజెంట్ 565 రూపీస్ కనిపిస్తుంది, ఆ 500 రూపీస్ వచ్చేంత వరకు ఆర్డర్ బుక్ ఇక్కడ ఉంటుంది. ఆర్డర్ బుక్లో మీకు పెండింగ్ ఆర్డర్స్లో మనం వేసినటువంటి బయర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే 500 రూపీస్ వస్తుందో అది ఎగ్జిక్యూటర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పోర్ట్ఫోలియో అని ఉంది కింద, ఆ పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ టోటల్ గెయిన్ ఆర్ లాస్ ఎంత ఉంది, ఏ స్క్రిప్ట్లో ట్రేడ్ చేస్తున్నారని ఇక్కడ కనిపిస్తుంది, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. దెన్ బై ఆర్డర్ విండో ఓపెన్ చేసి 500 రూపీస్కి ఆర్డర్ ప్లేస్ చేసాము అనుకుందాము, 500 రూపీస్ వచ్చింది, మార్కెట్లో నడుస్తుంది. ఇప్పుడు మనం టార్గెట్ ప్లేస్ చేయాలి కాబట్టి సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి శాంకో సెక్యూరిటీకి సంబంధించిన సెల్ ఆర్డర్ విండో ఇలా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం ఎలా అయితే బై ఎంట్రీ అయ్యామో అదే విధంగా సెల్ ఆర్డర్ విండోని కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. బై ఆర్డర్లో ఇంట్రడే లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాం, 25 quantity సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ ప్రైస్ విత్ ఇన్లో 500 రూపీస్ దగ్గర ఎంట్రీ పాయింట్ అనేది తీసుకోవడం జరిగింది.
కాబట్టి 500 రూపీస్ తీసుకుంది, మార్కెట్ నడుస్తుంది అనుకుందాం. ఇక్కడ సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేశాను అంటే టార్గెట్ ప్లేస్ చేయడానికి. ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాం, లిమిట్ అంటే మన టార్గెట్ ఏదో మనమే ప్లేస్ చేసుకోవాలి కాబట్టి నాకు నచ్చిన టార్గెట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ లిమిట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వాంటిటీ, బయాడర్ విండో ఓపెన్ చేసి 500 రూపీస్ ఎంట్రీ చేసి 25 క్వాంటిటీతోని మనం ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం కాబట్టి 25 క్వాంటిటీ టోటల్గా కంప్లీట్ అయిపోవాలి, 25 క్వాంటిటీ ట్రేడ్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి క్వాంటిటీలో 25 అని ఎంట్రీ చేయండి. ప్రైస్ వితిన్లో అంటే 500 రూపీస్కి బయాడర్ విండోలో 500 రూపీస్ పెట్టి మీరు ట్రేడ్ చేస్తున్నారు, 500 రూపీస్కి ఎంట్రీ పాయింట్ తీసుకున్నారు. ప్రజెంట్ మార్కెట్ 565-575 రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపీస్ అనేది మన టార్గెట్, అంటే 600 రూపాయలు వస్తే మన టార్గెట్ అనేది కంప్లీట్ కావాలి. 500 రూపీస్లో ఆల్రెడీ బై ఆర్డర్లో ప్లేస్ చేసాం, 500 రూపీస్ వచ్చింది, మార్కెట్ రన్ అవుతుంది. ఇప్పుడు 600 ఈజ్ అవర్ టార్గెట్ కాబట్టి సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసి ఇంట్రాడే లిమిట్ 25 క్వాంటిటీ, మై టార్గెట్ ఈజ్ 600 రూపీస్ అని చెప్పేసి ఇందులో ఎంట్రీ చేసి డే అలాగే ఉంచండి. ప్రీవ్యూ ఆర్డర్ చూస్తే మీకు ఏమేమి టైప్ చేశారనేది ఇంకొకసారి చూపించడానికి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. క్విక్ ట్రేడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ సెల్ ఆర్డర్ విండో అనేది ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసి ఇవన్నీ టైప్ చేసిన తర్వాత క్విక్ ట్రేడ్ అంటే ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది, ఆర్డర్ విండోలో ఉంటుంది. ఆర్డర్స్లోకి వెళ్తే 600 రానంత వరకు పెండింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే 600 రూపీస్ వస్తుందో అది ఎగ్జిక్యూటర్లోకి వెళ్ళిపోతుంది. మీరు పోర్ట్ఫోలియోకి వెళ్ళి ఇక్కడ చూస్తే 500 to 600 100 పాయింట్స్, పాయింట్కి 25 రూపీస్ చొప్పున 100 పాయింట్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏ ట్రేడ్ ఏ స్క్రిప్ట్లో ట్రేడ్ చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు ఒక్కసారి వాట్సాప్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పాత వాళ్లకు బై ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, సెల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, ఎలా మోడిఫికేషన్ చేయాలో ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్లకు బై చేయడం సెల్ చేయడం కొంచెం కష్టం ఉంటే మాత్రం మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడర్స్, ఇది మన ఇక్కడ మామూలుగా బై లేదా సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ ట్రేడ్స్లో బై ఎంట్రీ అయిన తర్వాత టార్గెట్ అన్న ప్లేస్ చేయాలి లేదా స్టాప్ లాస్ అన్న ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇక్కడ బై ఆర్డర్ విండో ఓపెన్ చేసి 500 రూపీస్కి ఆర్డర్ ప్లేస్ చేసాము అని చెప్పేసి అనుకున్నాము. సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసి మనం ఏం చేసాం, 600 రూపీస్ టార్గెట్ ప్లేస్ చేసాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒకసారి సెల్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసి స్టాప్ లాస్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. అలాంటప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే 600 రూపీస్కి మనము సెల్ ఆర్డర్ అంటే టార్గెట్ ప్లేస్ చేసాం కదా, అక్కడికి ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి ఇందులో ఉంటుంది. ఇందులోకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు క్యాన్సల్ మోడిఫై అని చెప్పేసి కనిపిస్తుంది. మోడిఫై అని చెప్పేసి సెలెక్ట్ చేయగానే మీకు మళ్ళీ యథావిధిగా సేమ్ టు సేమ్ సెల్ ఆర్డర్ విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడెక్కడ 600 రూపీస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి మనం సెల్ ఆర్డర్ విండో ప్లేస్ చేసాం ఇంతకుముందు, అంటే మన టార్గెట్గా ప్లేస్ చేసాం 500 రూపీస్కి బై ఆర్డర్ విండోలో 500 రూపీస్కి ఆర్డర్ ప్లేస్ చేసి తర్వాత 500 రూపీస్ వచ్చింది, మార్కెట్ రన్ అవుతుంది అనుకుందాం. 600 రూపీస్ మనం టార్గెట్ ప్లేస్ చేసాం కానీ 600 రూపీస్ టార్గెట్ వైపు కాకుండా కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాప్ లాస్ వచ్చేసి 400 రూపీస్ అనుకుందాం. అలాంటప్పుడు సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసి స్టాప్ లాస్ పెట్టడం ఒక పద్ధతి. 600 రూపీస్ ఆల్రెడీ ప్లేస్ చేసాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా కొత్తగా సెల్ ఆర్డర్ విండో పెట్టరాదు కాబట్టి ఆర్డర్ విండోలోకి వెళ్ళి పెండింగ్లో ఉన్న 600 రూపీస్ టార్గెట్, సెల్ ఆర్డర్ విండోలో ఏదైతే 600 రూపీస్ టార్గెట్ అని చెప్పేసి ప్లేస్ చేస్తామో దాని దగ్గరికి వెళ్ళి మోడిఫై అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే మళ్ళీ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ఎల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది, క్వాంటిటీ ట్రిగర్డ్ ప్రైస్ ప్రైస్ వితిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ట్రిగర్డ్ ప్రైస్ అంటే మనము స్టాప్ లాస్ ఎంతలో పెట్టాలి అని చెప్పేసి, అంటే 400 రూపీస్లో పెడతాము. తర్వాత వితిన్ ప్రైస్, వితిన్ ప్రైస్ అంటే ఈ 400 రూపీస్కి ఎంతో కొంత 5 పైసో 10 పైసో 1 రూపీయో మనము స్టాప్ లాస్ని
వేరే ప్రైస్గా, అంటే ప్రైస్ వితిన్లో 400 రూపీస్ అనేది మన స్టాప్ లాస్ ప్రైస్. దీనికి 400 రూపీస్కు ఒక 5 పైసా 10 పైసా ప్రైస్ తగ్గించి ఇందులో టైప్ చేయాలి. 399.95 అని చెప్పేసి టైప్ చేశాను. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ సిచ్యువేషన్ బాగా స్పీడ్ ఉన్నప్పుడు 400 రూపీస్ దగ్గర ఎగ్జిక్యూషన్ కాకపోయినా కూడా 399.95 రూపీస్ దగ్గరైనా ఎగ్జిక్యూట్ అనేది జరిగిపోతుంది. ఓకే, దానికోసం ట్రిగర్ ప్రైస్లో 400, ఎందుకంటే 500 రూపీస్లో ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం. 600 టార్గెట్, 600కి వెళ్ళట్లేదు, మనం ఆల్రెడీ 600 టార్గెట్ ప్లేస్ చేసాం. బట్ ఏంటంటే కింది వెనక్కి వస్తుంది కాబట్టి మనం ఆర్డర్ విండోలోకి వెళ్ళి పెండింగ్ ఆర్డర్స్లో ఉన్న 600 రూపీస్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి మోడిఫై చేసి ఇక్కడ ఎస్ఎల్ సెలెక్ట్ చేసి ట్రిగర్ ప్రైస్లో 400 రూపీస్ ఎంట్రీ చేసాం. ప్రైస్ వితిన్లో ఈ 400 కంటే ఒక 5 పైసలని తక్కువ ఉండాల్సి ఉంటుంది, కాబట్టి 399.95 అని చెప్పేసి ఎంట్రీ చేసాం. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్స్లో 400 రూపీస్ దగ్గర కరెక్ట్గా అక్కడ ఎగ్జిట్ కాకపోయినా కనీసం సెకండ్ ఆప్షన్గా 399.95 దగ్గరన్నా లాస్లో బంద్ అయిపోతుంది మార్కెట్ అని చెప్పేసి ఇలా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు నేను చూపించింది 500 రూపీస్కి బై తీసుకున్నాం. 500 రూపీస్కి బై తీసుకొని ఏమైంది అంటే ఆర్డర్ ప్లేస్ చేసాము అనుకుందాం, 500 రూపీస్ వచ్చింది. తర్వాత 500 రూపీస్ వచ్చిన తర్వాత వెంటనే మనం సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసి మనం ఏం చేసాము, టార్గెట్ అనేది ప్లేస్ చేసాము. 500 రూపీస్కి ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం, మార్కెట్ నడుస్తుంది, 600 రూపీస్ టార్గెట్ ప్లేస్ చేసాము. 600 రాలేదని ఎస్ఎల్కి వెళ్ళాం, మాడిఫైలోకి వెళ్ళి ఎస్ఎల్లోకి వెళ్ళాం. బట్ ఇక్కడ ఏమైంది, బై ఎంట్రీ అయ్యాము, సెకండ్ ఆర్డర్ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే సేమ్ టు సేమ్ సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేయండి, ఎస్ఎల్ సెలెక్ట్ చేయండి, ట్రిగర్డ్ ప్రైస్ 500 రూపాయలకి ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం, మార్కెట్ నడుస్తుంది, 400 రూపీస్ వస్తే మన స్టాప్ లాస్, కాబట్టి 400 రూపీస్ అనేది ఎంట్రీ చేయాలి. తర్వాత 400 రూపీస్కి కనీసం 5 లేదా 10 పైసలు తగ్గించి ఇంకో ప్రైస్ ఎంట్రీ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ 399.95 అని చెప్పేసి ప్లేస్ టైప్ చేశాను. ఇలా పెట్టి స్టాప్ లాస్ పెట్టచ్చు. స్టాప్ లాస్ వైపు రాకుండా మార్కెట్ ఒకవేళ 590, 580, 595 అటు పైకి వెళ్తుందంటే సేమ్ టు సేమ్ ఆర్డర్ విండోలోకి వెళ్ళాలి. పెండింగ్లో ఉన్న స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఆ స్టాప్ లాస్ని సెలెక్ట్ చేయాలి. మోడిఫై అని చెప్పేసి సెలెక్ట్ చేయగానే మీకు మోడిఫై అని సెలెక్ట్ చేయగానే మీకు కనిపించేది ఇలా కనిపిస్తుంది. మీకు మనం ఎలా అయితే టైప్ చేసి పెట్టామో సేమ్ టు సేమ్ అలాగే మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇప్పుడు 500 నుంచి స్టాప్ లాస్ వైపు రాకుండా, ఎందుకంటే మీరు ఫస్ట్ బై ఎంట్రీ అయ్యారు, సెకండ్ ఆర్డరే మనము స్టాప్ లాస్ పెట్టాము. బట్ మనకు స్టాప్ లాస్ కాకుండా టార్గెట్ వైపు వెళ్తుంది. 500 నుంచి 580, 570, 590, 595 వెళ్తుంది. మన టార్గెట్ 600 రూపీస్, కాబట్టి ఇక్కడ మోడిఫై అనేది సెలెక్ట్ చేసాము. లిమిట్ ప్రైస్లో 600 ఎంట్రీ చేసి క్విక్ ట్రేడ్ లేదా ప్రివ్యూ ఆర్డర్ పెట్టి మీరు ఆర్డర్ అనేది మోడిఫై చేయొచ్చు ఎస్ఎల్ నుంచి టార్గెట్గా. ఓకే, ఆప్షన్స్ ట్రేడ్లో ఇలా ఉంటుంది. ఫ్యూచర్ మార్కెట్లో మీరు టార్గెట్ ఎంట్రీ పాయింట్ టార్గెట్ పెట్టచ్చు, స్టాప్ లాస్ పెట్టచ్చు ఒకటేసారి. కాకపోతే ఆప్షన్ మార్కెట్లో ఏమవుతుందంటే బై ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒకటి స్టాప్ లాస్ పెట్టచ్చు లేదా టార్గెట్ అనేది ప్లేస్ చేయొచ్చు. స్టాప్ లాస్ పెట్టినప్పుడు టార్గెట్ వైపు వెళ్తూ ఉంటే ఆర్డర్ బుక్లోకి వెళ్ళి స్టాప్ లాస్ని మోడిఫై చేసి టార్గెట్గా మార్చచ్చు. ఒకవేళ ముందే టార్గెట్ పెడితే టార్గెట్ వైపు మార్కెట్ వెళ్లకుండా స్టాప్ లాస్ సైడ్ వస్తుంది అనుకోండి, ఆర్డర్ బుక్లోకి వెళ్ళి పెండింగ్లో ఉన్న ఆ టార్గెట్ ఏదైతే ఉందో ఆర్డర్ దాన్ని ఓపెన్ చేసి మీరు స్టాప్ లాస్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇలా మీరు చేసుకోవచ్చు. లేదా మీరు మార్కెట్లోనే ఎగ్జిట్ అవుతా అంటే పొజిషన్ పోర్ట్ఫోలియోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రిప్ట్ అనేది కనిపిస్తుంది, ఆ స్క్రిప్ట్ ప్రైస్ సెలెక్ట్ చేసి స్క్వేర్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా ద బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్లో బంద్ అయిపోతుంది. ట్రేడర్స్ ఇప్పుడు వచ్చేసి జీటీటీ ఆర్డర్ కోసం తెలుసుకుందాం, అది మనకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఎక్కువగా మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బై ఎంట్రీ అయ్యాము, తర్వాత టార్గెట్ ప్లేస్ చేసాము. టార్గెట్ ప్లేస్ చేస్తే మళ్ళీ స్టాప్ లాస్ ప్లేస్ చేయడం రాదు, మోడిఫై చేసి స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి ఆప్షన్ ట్రేడ్స్లో. లేదా బై ఎంట్రీ అయ్యాము, సెకండ్ ఆర్డర్గా స్టాప్ లాస్ ప్లేస్ చేసాము, మళ్ళీ టార్గెట్ ప్లేస్ చేయరాదు, స్టాప్ లాస్ని మోడిఫై చేసి టార్గెట్గా మార్చాల్సి ఉంటుంది. అదే మీరు జీటీటీ ఆర్డర్ నేను చెప్పిన విధంగా పెట్టినట్లయితే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఒకటేసారి వేసేసుకోవచ్చు. మీరు వేసిన ఆర్డర్లో టార్గెట్
వైపు వెళ్ళి టార్గెట్ బుక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా జీటీటీ ఆర్డర్లో స్టాప్ లాస్ అనేది డిలేట్ అయిపోతుంది. మీరు జీటీటీ ఆర్డర్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టినప్పుడు స్టాప్ లాస్కి తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా టార్గెట్ అనేది డిలేట్ అయిపోతుంది. అది ఎలానో చూద్దాం. ట్రేడర్స్, మనము ఈ జీటీటీ ఆర్డర్ని ఇంటర్డేలో ప్లేస్ చేయడం కుదరదు. ప్రజెంట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఓవర్ నైట్ క్యారీ ఫార్వర్డ్ మాత్రమే. ఎవరైతే 2 లేదా 5 రోజుల వరకు హోల్డింగ్లో పెట్టి ప్రాఫిట్ ఉన్నప్పుడు లేదా లాస్ ఉన్నప్పుడు ఆ తర్వాత చూసి అప్పుడు ఎగ్జిట్ చేద్దాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకు, లేదా టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాము నేను చూడనప్పుడు కనుక మార్కెట్ టార్గెట్ వైపు వెళ్ళినా స్టాప్ లాస్ డిలేట్ అయిపోవాలి, స్టాప్ లాస్కి తగిలిన టార్గెట్ డిలేట్ అయిపోవాలి, ఆటోమేటిక్గా మార్కెట్ అనేది క్లోజ్ అయిపోవాలి అని అనుకునే వాళ్ళు ఈ జీటీటీ ఆర్డర్ని ఎక్కువ ప్లేస్ చేస్తారు. ట్రేడర్స్, ఈ జీటీటీ ఆర్డర్ అనేది చాలా టైప్స్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. మీకు ఈవే అయితే బాగుంటుందని చెప్పేసి జీటీటీ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. జీటీటీ ఆర్డర్ సెలెక్ట్ చేసి బై ఎంట్రీ అయ్యి టార్గెట్ లేదా స్టాప్ లాస్ ప్లేస్ చేయొచ్చు, లేదా నార్మల్గా బై ఎంట్రీ అయ్యి తర్వాత జీటీటీ ఆర్డర్ ఓపెన్ చేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా బై ఎంట్రీ అయ్యి ఓవర్ నైట్లో తర్వాత స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని జీటీటీ ఆర్డర్లో ఎలా ప్లేస్ చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7799-24291. ట్రేడర్స్, బ్యాడ్ విండో ఓపెన్ చేసిన తర్వాత శాంకో మొబైల్ ట్రేడింగ్ యాప్లో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ జీటీటీ ఆర్డర్ ఓపెన్ చేసి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టడానికి చూస్తున్నాం కాబట్టి ఇంటర్డేలో కుదరదు, ఓవర్ నైట్లోనే ఉంటుంది. ఓవర్ నైట్ అనేది సెలెక్ట్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి ఓవర్ నైట్. తర్వాత క్వాంటిటీ ఎంట్రీ చేయాలి. క్వాంటిటీ ఎంట్రీ చేసి ప్రైస్ వితిన్ 500 రూపీస్ అనుకుందాం. 500 రూపీస్ ఎంట్రీ చేయాలి. 500 రూపీస్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే 500 రూపీస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది ఈ మార్కెట్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఇంట్రాడే సెలెక్ట్ చేసి ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఓవర్ నైట్కి కన్వర్ట్ చేయాలనుకుంటే కనుక పోర్ట్ఫోలియోకి వెళ్ళి ఇక్కడ మీకు స్క్రిప్ట్ కనిపిస్తూ ఉంటుంది, ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేసే స్క్రిప్ట్, దానిపై సెలెక్ట్ చేయగానే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కన్వర్ట్ పొజిషన్ ఇంట్రాడే టు ఓవర్ నైట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఓవర్ నైట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ సెలెక్ట్ చేసుకున్నాం. క్వాంటిటీ 25, ప్రైస్ వితిన్ ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ ఎంట్రీ చేసాం, ఆర్డర్ ప్లేస్ చేసాం, 500 రూపీస్ వచ్చింది అనుకుందాం, రన్ అవుతుంది. ఇప్పుడు మనము స్టాప్ లాస్ అండ్ టార్గెట్ జీటీటీలో ఒకేసారి ప్లేస్ చేయాలి. దానికి సంబంధించి ఏం చేయాలి, మళ్ళీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలి, సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు సెల్ ఆర్డర్ విండో ఓపెన్ అయింది. మనం బై ఓవర్ నైట్లో 500 రూపీస్ దగ్గర ఎంట్రీ అయిపోయాం, అది రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేసి మీరు సెలెక్ట్ చేయాల్సింది ఇక్కడ జీటీటీ అని చెప్పేసి కనిపిస్తుంది. జీటీటీ సెల్ ఆర్డర్ విండోలో జీటీటీ అనేది సెలెక్ట్ చేయాలి. జీటీటీ సెలెక్ట్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది, శాంకో మొబైల్ ట్రేడింగ్ యాప్లో జీటీటీ ఆర్డర్ మీకు ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు సింగిల్ ఓసీఓ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు సింగిల్ కాకుండా ఓసీఓ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓసీఓ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జీటీటీలో టార్గెట్ స్టాప్ లాస్ అని చెప్పేసి కనిపిస్తుంది. జీటీటీ ఆర్డర్లో ఓసీఓ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే మనం నార్మల్ ఓవర్ నైట్ బై ఆర్డర్లో 500 రూపీస్ దగ్గర ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం, అది నడుస్తుంది అనుకుందాం. మనకు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఒకేసారి కావాలి. అండ్ ఆ ప్రైస్ వచ్చేంత వరకు లేదా ఎక్స్పైరీ డేట్ వచ్చేంత వరకు ఆర్డర్ అలానే పెండింగ్లో ఉంటుంది. మధ్యలో ఇక్కడ డిలేట్ కాదు, మీరు డిలేట్ చేస్తే తప్ప. ఇక్కడ టార్గెట్ క్వాంటిటీ ఎంత ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, ట్రిగర్డ్ ప్రైస్ అంటే మన టార్గెట్ ప్రైస్ ఇందులో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అండ్ లిమిట్ ప్రైస్ కూడా సేమ్ ఎంట్రీ చేయాలి. తర్వాత నెక్స్ట్ కింద స్టాప్ లాస్ అని చెప్పేసి కనిపిస్తుంది. స్టాప్ లాస్ అంటే ఒకవేళ మార్కెట్ కిందికి వస్తే ఎక్కడ బంద్ కావాలి అనేది ఈ స్టాప్ లాస్. క్వాంటిటీ 25, ట్రిగర్డ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాప్ లాస్ అయింది ఒక 400 రూపీస్,
ఓకే, టికెట్ ప్రైస్ 400 రూపీస్, లిమిట్ ప్రైస్ కూడా ఒక 400 రూపీస్, సేమ్ టు సేమ్ ఎంట్రీ చేయండి. తర్వాత క్రియేట్ జీటీటీ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేస్తే కనుక అది మనకు మనం ఏదైతే ఓవర్ నైట్లో 500 రూపీస్కి బై ఎంట్రీ తీసుకున్నామో దానికి ఇది స్టాప్ లాస్ అండ్ టార్గెట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే టార్గెట్ వస్తుందో స్టాప్ లాస్ ఆటోమేటిక్గా డిలేట్ అయిపోతుంది, ఎప్పుడైతే స్టాప్ లాస్ వస్తుందో ఆటోమేటిక్గా టార్గెట్ డిలేట్ అయిపోతుంది. ఓకే, దీనిపై ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్కి టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ట్రేడర్స్, ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. శామ్కో మొబైల్ ట్రేడింగ్ యాప్లో బై ఆర్డర్, సెల్ ఆర్డర్, స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయడం, ఓవర్ నైట్లో బై తీసుకున్న తర్వాత జీటీటీ ఆర్డర్ని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ డౌట్ ఉందా మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. శామ్కో సెక్యూరిటీస్లో ఫ్రీ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు శామ్కో సెక్యూరిటీస్లో ఫ్రీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఇంకోసారి చెప్తున్నా, నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 777-939-24291. ఓకే ట్రేడర్స్, థ్యాంక్ యూ, బాయ్.